पीसीसी चीफ बोत्स सत्यनारायण कुल्लू राजकीय विजयनगर जिला प्रजलु मंडिपड़ुतुन्नारु शर्मिल प्रभंजनं दाटिकि अधिकार प्रधान प्रतिपक्षाल कोटलु कूलिपोतुन्नायनि अन्नारु विजयनगर जिल्लालो शर्मिल पादयात्र विजयवंतमैंदनि वैएसआर अभिमानुलु चेप्पारु రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ పెరుగుతుందే కానీ తరగదంటున్నారు ఆ పార్టీ నేతలు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేసే బాధ్యత ప్రజల మీదనే ఉందని చెప్పారు. విజయనగరం జిల్లా రాక్షస పరిపాలన క్రింద నలిగిపోతున్న సమయంలో జగన్ మోహన్ రెడ్డి గారు వాదార్పు యాత్ర చేపడితే ఆ రోజు ఈ లెక్కర్ డాన్ సత్యబాబు అడ్డుకోవడానికి మాక్సిమం ప్రయత్నం చేసినప్పుడు మేము మీ వెంట ఉన్నామని వాదార్పు యాత్రను సక్సెస్ఫుల్ గా చేసి జగనన్న గారికి ఈ జిల్లా 9 సీట్లు కూడా బహుమానంగా ఇస్తామని చెప్పి గెలుపించుకొని తెస్తామని చెప్పాం. తెలుగుదేశం కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డిని బలవంతంగా జైలుకి పంపిన తర్వాత కొంత నైరాశ్యం ప్రజల్లో మా నాయకుడు లేడు ఏమవుతామనే ఆవేదన చెందుతున్న టైంలో చెల్లి శర్మిల అమ్మగారు వాదార్పు పాదయాత్రకు రావటం ఈ రాజకీయ నాయకుల తాలూకా దుర్మార్గాన్ని ఎండగట్టుతూ ఈ రోజు ఆమె భారతదేశ చరిత్రలో 3000 కిలోమీటర్లు నడిచిన ఏకైక స్త్రీగా గిన్నీస్ బుక్ రికార్డ్స్ ఎక్కుతుంది. ఆమెకి ఎవరు సాటి లేరు. ఆయనకి మాకు మీ అందరం ప్రతి కుటుంబంలోని వ్యక్తి కూడా మేమందరం రుణపడి ఉన్నాం. ఆయన రుణం మేము ఎలాగైనా తీర్చుకోవాలని చెప్పేసి ప్రజలందరూ కూడా చాలా ఒక కృత నిశ్చయంతో ఉన్నారు. జగనన్న సీఎం చేసుకున్నంత వరకు వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గరు. జగనన్న సీఎం చేసుకున్నంత వరకు ప్రతి ఒక్కరం కూడా మేము సైనికుల్లో పనిచేస్తామని చెప్పేసి ప్రజలే చెప్తున్నారు. షర్మిల పాదయాత్రతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయని మహిళలు చెప్తున్నారు. కుమ్మక్కు కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో తెలుగు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని మండిపడ్డారు.